Hey, what's up guys? This is Harsha. Welcome to our channel, Harsha Fitness Guru. So guys, ఇప్పుడు చెప్పేటువంటి అలాగే మీకు తమ్ముని చూడంగానే క్లియర్ అర్థమైంది మన టాపిక్ ఏమన్నది. చాలామంది ఉండే క్వశ్చన్ మార్క్ ఏంటంటే జిమ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ అనేది లావ్ అయిపోతారు లేదా కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే సేమ్ డౌట్ పొడిని పొడలు కూడా ఉంది. పొడిని పొడి స్టార్ట్ చేయొచ్చా అంటే మనం జిమ్ చేసేటప్పుడే తాగితే తర్వాత ఒకసారిగా ఆపేస్తే కిడ్నీస్ పాడైపోతాయని ఉన్నాయి. చాలా మల్టిపుల్ డౌట్స్ ఉన్నాయి చాలామందికి అయితే. ఆ రెండు టాపిక్స్ గురించి అయితే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన ఒకే ఒక పని, మన వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయండి, చూడండి. అలా చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఆ రెండింటి మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇది జిమ్లో ఉన్నాం, టైం వచ్చరికి 6:30 అవుతుంది. మనం జిమ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసి ఈ రెండు టాపిక్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. చలో గాయ్, జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసిన మన లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అలాగే ఫస్ట్ మీల్ సెకండ్ మీల్ రెండు కంప్లీట్ అయిపోయినాయి. సో టాపిక్ మీకు అర్థమైంది కదా. టాపిక్ ఏంటంటే జిమ్ చేసే వాళ్ళు అంటే వాళ్ళ పర్సనల్ వర్క్ వల్ల ఏదైనా సరే ఏదైనా అవ్వచ్చు ఎక్సెట్రా. సో దానివల్ల వాళ్ళు జిమ్ కూడా ఆగిపోయినప్పుడు జిమ్ చేసి ఆపేస్తే లావ్ అయిపోతావారు, ఆ జిమ్ పోవద్దురా అని ముందే చెప్తారు. ఎగ్జాంపుల్ చాలామంది చూపిస్తారు ఎందుకు అట్లా అవుతారు. ఇప్పుడు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి మెటబాలిజం రిటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఒక బైక్కి ఇంజిన్ ఎలాగో, అంటే ఒక బైక్కి ఇంజిన్ అనేది హార్ట్. సో ఒక హ్యూమన్కి కూడా ఆ మెటబాలిజం అనేది కూడా ఒక హార్ట్ లాంటిది. సో చాలామందికి చాలా టైప్స్ ఆఫ్ మెటబాలిజం ఉంటాయి, 3 ఉంటాయి. ఫాస్ట్ మెటబాలిజం, స్లో మెటబాలిజం, లో మెటబాలిజం, ఈ 3 ఉంటాయి. సో ఈ దీని టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 అయితే ఉంటాయి. సో దానివల్ల క్యాలరీస్ ఇంటే ఎక్కువ ఎక్కువైనప్పుడు తక్కువైనప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమంది బాడీ లాంగ్వేజ్ వర్కౌట్ ఆపేసినప్పుడు కొంతమంది లీన్గా అయిపోతారు, అంటే మజిల్ మొత్తం డ్రాప్ అయ్యి సో లీన్గా అయిపోతారు. కొంతమంది ఏంటంటే వర్కౌట్ ఆపేసిన తర్వాత ఫుల్ బల్క్ అయిపోతారు. సో అది లో మెటబాలిజం, ఫాస్ట్ మెటబాలిజం డిఫరెన్స్ ఉంటుంది దానికి రెండు మధ్య. సో చాలామంది ఏంటంటే ఎక్కువ ఫాస్ట్ మెటబాలిజమే ఉంటుంది. చాలామందికి ఏంటంటే వర్కౌట్ చేసి ఆపేయంగానే వాళ్ళు క్యాలరీస్ ఇంటేక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. అంటే వర్కౌట్ చేసేటప్పుడు డైట్ ఫాలో అవుతారు, మంచిగా వెయిట్ లాస్ అవ్వాలని లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనేది. వర్కౌట్ ఆపేసిన తర్వాత ఎస్ట్రోజన్ తినేస్తారు, అంటే క్యాలరీస్ ఉంటే ఎక్కువ ఇచ్చేస్తారు, అంటే వేస్ట్ మొత్తం తినేస్తారు, అంతది తినేస్తూ ఉంటారు. అందువల్ల మాత్రమే వెయిట్ అనేది గెయిన్ అవుతారు, ఆ బాడీ అనేది లూజ్ అయిపోతుంది, అట్లా అవుతుంది. అంతేగాని ఒక వర్కౌట్ చేసి ఆపేయడం వల్ల బాడీలోకి గాలి వెళ్ళిద్ది లేకపోతే దూది పోయిద్ది అట్లా ఏమి ఉండదు. ఏదైనా సరే మెటబాలిజం రేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకోటి సెకండ్ థింగ్ వచ్చేసరికి పొడిని పౌడర్, పొడిని పౌడర్ జిమ్ చేసినప్పుడు తాగితే మంచిది. జిమ్ ఆపేస్తే నువ్వు నీ బాడీ లూజ్ అయిపోయింది లేకపోతే నీ బాడీ బిస్కెట్ అయిపోయింది అంటారు, అట్లేం ఉండదు. పొడిని పొడి అనేది అంట ఇంకో క్వశ్చన్. ఇంకా పొడిని పొడి పొడిని పొడి అనేది నువ్వు జిమ్ చేస్తూ లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటేనే మాత్రం వాడాలంట, లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అంట, ఏవో పోతాయి అంటే షెడ్కి వెళ్తాయి అంట. అట్లేం ఉండదు. అసలు పొడికి అసలు ఎందుకు పొడిని అసలు కెమికల్ రియాక్షన్ ఎందుకు చేసినారు? ఆ పొడిని పౌడర్ అనేది మన ఇన్స్టాంట్గా మన బాడీకి మజిల్స్కి పొడిని సోర్స్ అందిస్తుంది. సో అది అంతేగాని పొడిని పొడిని వాడదాం, ఆపేస్తే అది పోయిద్ది ఇది పోయిద్ది అట్లా ఏమి ఉండదు. ఇటు అపోహల నుంచి పక్కన పెట్టండి. సో ఇది ఎవరు మాట నమ్మద్దు, మనిషి మాట అసలు నమ్మద్దు, మనిషి కూడా ఎలా కనుక్కోవద్దు. సో అది అందరికి సెట్ అవుతుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా ఈ రెండింటి మీద. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ మీద వీడియో చూసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా లేదా డైట్ వర్కౌట్స్ వీడియోస్ కావాలన్నా లేదా వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మెసేజ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అంతే కదా, ఇంకా వస్తూ ఉండే మన వీడియోస్ వస్తున్నాయి అని చెప్పిన వల్ల గ్యాప్ వస్తుంది మనకి. సో ఈసారి చెప్పను. సో ఇంకేంటి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హర్ష ఫిట్నెస్ గురు.